తూర్పుగోదావరి, కాకినాడ మాజీ ఎంపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు అధికార వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించడం శుభసూచకం. రాష్ట పునర్విభజన చట్టం సమయంలో ఏపీలో అధికార వికేంద్రీకరణ జరగాలని శివరామకృష్ణన్ కమిటీ సూచించింది. దాన్ని చంద్రబాబు పక్కన పడేసి పాఠశాలలు ఎలా నడపాలో తెలియని నారాయణను రాజధానిగా కమిటీ చైర్మన్ గా పెట్టారు. నారాయణ ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేందుకు గుంటూరు విజయవాడ మధ్య అమరావతిని రాజధానిగా పెట్టారు. క్యాపిటల్స్, ఇరిగేషన్, ల్యాండ్, సాయిల్ వీటిలన్నింటిలో ఎక్స్పర్ట్స్ కలిపి కమిటీగా ఏర్పడి వికేంద్రీకరణ క్యాపిటల్ ఫార్ ఎప్పుడైనా సరే ఒక చోట ఉండకూడదు. అది రకరకాలుగా ప్లేసుల్లో డైవర్స్ఫై చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషరీస్ ఉంది, ఫిషరీస్ సంబంధించిన మినిస్ట్రీ హైదరాబాద్ ఏం చేస్తుంది? ఫిషరీస్ సంబంధించిన మినిస్ట్రీ ఎక్కడ ఉండాలా? బేసిక్గా ఈ కాకినాడ, విశాఖపట్నం, మచిలీపట్నం ఎక్కడెక్కడైతే ఫిషింగ్ బాగా యాక్టివ్ జరుగుతుంది అక్కడ ఉంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ ఉంది, ఓఎన్జీసీ ఆయిల్ అండ్ గ్యాస్ సంబంధించి ఉంది, కేజీ వేసిలో ఉంది హైదరాబాద్లో. దాన్ని రెండు కూడా తీసుకెళ్ళి రాజమండ్రిలో పెట్టాం. సరే, అది కాకుండా హైదరాబాద్లో ఉంది ఇంకోటి కార్పొరేట్ ఆఫీస్, అదేంటంటే తప్పు కదా. సో వికేంద్రీకరణ ఏంటంటే పరిపాలన సౌలభ్యం, పరిపాలన సౌలభ్యం జరగాలి. సో శివరామకృష్ణ కమిటీ గారిని తీసి పక్కన పెట్టేసి చంద్రబాబు గారు, నారాయణ గారు అనే ఆయన పెట్టి ఆయనకి స్కూల్స్ కూడా సరిగ్గా తెలియదు ఎలా రన్ చేయాలి ఏంటో. ఒక స్కూల్స్ అంటే ఆయన ఏదో ఒక జైలు అనుకుంటాడు అంతే. స్కూల్స్లో పిల్లల్ని జైల్లో పెట్టే ప్రిజనర్స్ లాగా చూసేసి వాళ్ళని కొట్టేస్తే చదివేస్తారన్న ఉద్దేశంతో స్కూల్స్ మొదలెట్టి సక్సెస్ఫుల్గా డబ్బులు బాగా సంపాదించాడు. ఆయన్ని ఇప్పుడు కమిటీ చైర్మన్ పెట్టి ఆయన ద్వారా రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడానికి కోసమని విజయవాడ గుంటూరు మధ్యలో అమరావతి పెట్టారు. ఈ అమరావతి గురించి చెప్పాలంటే రెండు నిమిషాలు అక్కడ ఎవరైనా వెళితే చూసినప్పుడు చూస్తే ఎవరు చూసి ఉంటే